Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Vela paisilukunnatuvanti RTC udyogasthulandaru kuda prabhutva udyoguluga aa roju nunchi vaari modati udyoga dinanni prabhutva karmikudiga prabhutva udyogiga modati roju vaari pani dinam మొదలు కాబోతోంది. అందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రిగా పక్కన పెడితే ఈ రాష్ట్ర పౌరుడిగా ఒకసారి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి పరిస్థితులు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి గుండె ధైర్యానికి నిజంగా జయజయలు పలకాల్సిన పరిస్థితే. నాడు చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ విలీనం అనేది అసాధ్యమైన విషయం, మీ కోరికలకి అంతు పొంతు లేదు, హద్దు లేకుండా పోతుంది అని చెప్పని ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడినటువంటి నాటి ముఖ్యమంత్రిని మనం చూశాం. తన పాదయాత్రలో ఆర్టీసీ కార్మికుల కష్టాలు చెప్పుకుని మాకు ఉద్యోగ భద్రత లేకుండా పరిస్థితి ఉంది, మొదటి తారీఖున జీతం వస్తుందో రాదో తెలియట్లేదు, ఆర్టీసీ బతికి ఉంటుందో లేదో మాకు తెలియట్లేదు, కాబట్టి ఆర్టీసీని పరిరక్షించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రజల ఆస్తిగా ఉండేదానికి, ప్రైవేట్ పరం కాకుండా ఉండేదానికి ఉద్యోగస్తులందరినీ కూడా మెర్జర్ చేయమని చెప్పని పాదయాత్రలు అడిగితే దానికి సానుకూలంగా స్పందించినటువంటి ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి మొదటి క్షణం నుంచి కూడా ఆర్టీసీ మెర్జర్ గురించి ఆయన కంకణం కట్టుకుని చేసినటువంటి ప్రయత్నం, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా తను ఇచ్చిన మాట మేరకు 6400 అక్యుములేటెడ్ లాసెస్ ఉన్నప్పటికీ కూడా సాలీన 3600 కోట్ల రూపాయల జీతభత్యాల బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం భుజానికెత్తుకుంటా కానీ ఇలాంటి అనేక సాహసోపేతమైనటువంటి నిర్ణయం భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు భుజానికెత్తుకున్నాడు. వేలాది మంది కుటుంబాల్లో చిరునవ్వు కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం జనవరి 1, 2020 ఎల్లుండి నుంచి సాకారం కాబోతున్నందుకు ఇది ఆనందమయంగా చెప్తూ, అలాగే ఇది భారతదేశ చరిత్రలోనే ఇది మిగిలిపోతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ మెర్జర్ని చాలామంది అనుభవజ్ఞులు మాట్లాడారు. ఆర్టీసీ కలపటం ఎవరి వల్ల సాధ్యం కాదు, అయినప్పుడు చూద్దాం, కథ ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాం అని చెప్పినప్పటికి కూడా ఆ రోజే మేము జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సానుకూలంగా దృక్పథంతో తీసుకుని వారి మాటని నిజం చేయాలి మనం అని చెప్పని ఈ బాధ్యతను భుజానికెత్తుకు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా 54,000 ఆర్టీసీ కార్మికుల కుటుంబాల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తూ, ఇప్పుడు పవన్ నాయుడు గారు ప్రజల కోసం పనిచేస్తారో లేదో ప్రజలందరికీ అర్థమైపోయింది. ఆయన పర్యటన మాట పాట అడుగు ప్రతిదీ ఆయన ప్రేమించేటువంటి వ్యక్తుల కోసం ఉంటాయి, కాబట్టి దాని గురించి ఇబ్బంది లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆయన ఒక అభ్యర్థించారు, ఒక కోరిక కోరారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఏమని కోరారంటే, జగన్ రెడ్డి గారు మీరు మంచి పరిపాలన అందించండి, నేను వెళ్ళి సినిమాలు చేసుకుంటానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి పరిపాలన అందిస్తున్నారు, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరారో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కోరిక మేరకు మంచి పరిపాలన అందిస్తున్నారు, త్వరలోనే నాయుడు గారు సినిమాలు చేసుకోబోతారు.